అల్హమ్దులిల్లాహ్ వసలాతు వసలాం అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమజాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామ్య పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబర్కాతు. అభిమాన మిత్రులారా, పాపానికి దూరంగా ఉంచే 10 విషయాలు అన్న విషయాన్ని మనం ఇంతకుముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం. దాని పరంపరనే కొనసాగిస్తున్నాం. మనిషికి గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, మనిషి ఒక మంచి కార్యం చేశాడు, ధనాన్ని ఖర్చు పెట్టాడంటే సమయం అయిపోతుంది, ధనం అయిపోతుంది, పుణ్యం మిగిలిపోతుంది. మనిషి చెడు కార్యాన్ని చేశాడంటే ఆ ధనము అయిపోతుంది, ఆ సమయం అయిపోతుంది, అయితే ఆ పాపం అనేది అలానే మిగిలిపోతుంది. కనుక మనిషి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే అతను పాపానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే మనిషి అనేది తన యొక్క శత్రువుల్ని గుర్తించాలి. తన శత్రువులు ఎవరంటే, ఒకటి అతని యొక్క చెడు ఆత్మ, రెండవది షైతాన్. కనుక స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్తో శరణు వేడుకునేవారు, అఊదు బిక మిన్ షర్రి నఫ్సి వ మిన్ షర్రి షైతాని వషిర్కి, ఓ అల్లాహ్ నేను నా స్వయం ఆత్మ యొక్క కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాను, షైతాన్ కీడు నుండి మరియు అతని యొక్క షిర్కు నుండి నేను నీ శరణు వేడుకుంటానని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మన శత్రువులు ఎవరని మనం తెలిసి మసలుకోగలిగినట్లయితే పాపానికి దూరంగా మనం ఉండగలిగే అవకాశం ఉంది. అలాగే అభిమాన మిత్రులారా, మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, రేపు అల్లాహ్ సుబ్హానహు వ తాలా సమక్షంలో మన హాజరు కావాల్సి ఉంది. మనం చేసిన ప్రతి యొక్క కర్మకి గాను, మన యొక్క ప్రతి చర్యకు గాను, ప్రతి మాటకి గాను మనం బదులు చెప్పుకోవాల్సి ఉన్న ఈ మీమాంస గనక మనలో బయలుదేరినట్లయితే మనం పాపానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం గమనించాల్సిన విషయం, అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో సెలవిచ్చిన మాట, అల్లాహ్ సుబ్హానహు తాలా విశ్వాసుల్ని ప్రేమిస్తాడు, అల్లాహ్ సుబ్హానహు తాలా ఉత్తముల్ని ప్రేమిస్తాడు, అల్లాహ్ సుబ్హానహు తాలా ఓర్పు సహనాలు కలిగిన వారిని ప్రేమిస్తాడు, అల్లాహ్ సుబ్హానహు తాలా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపించిన వారిని ప్రేమిస్తాడు, వారికి తోడుగా ఉంటారని. అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా అవిధేయత చూపేవారికి తోడుగా ఉండడు, పాపాలు చేసేవారికి తోడుగా ఉండడు. కనుక అల్లాహ్ తోడుపాటు అనేది మనకు దూరం అవుతుంది అన్న యొక్క ఈ స్పృహ మనలో ఉన్నట్టయితే మనం పాపానికి దూరంగా ఉంటాం. అలాగే అభిమాన మిత్రులారా, మనిషి గమనించాల్సిన యొక్క మరొక విషయం ఏమిటంటే, మనిషికి మరణం ఏ క్షణాన ఎప్పుడు అనేది వస్తుందని ఎవరికి తెలియదు. చాలామంది పాపాలు చేసేందుకే కొన్ని యొక్క వేలు, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి వేరే దేశాలకు వెళ్ళారు. అయితే ఆ పాపం చేసే స్థితిలోనే వారు మరణించడం జరిగింది. ఆ పాప ఊబిలోనే అల్లాహ్ వారికి మరణాన్ని ప్రసాదించడం. కనుక ఇది చెడు మరణానికి భయంకరమైన పరిణామం అనే విషయాన్ని మనం గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, చివరి యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్లయితే అది ఏమిటంటే, మనిషి జీవితంలో ఏ ఉపద్రవాలైతే వస్తాయో, లేదంటే ఏ యోగక్షేమాలు అతనికి ప్రాప్తమవుతాయో, అది పుణ్యం మరియు పాప యొక్క ఆధారంగానే. పుణ్యం చేసినట్లయితే యోగక్షేమాలు ప్రాప్తమవుతాయి, రక్షణ లభిస్తుంది, ప్రశాంతత లభిస్తుంది. పాపం చేసినట్లయితే ప్రశాంతత దూరమవుతుంది, భయ వాతావరణం నెలకొంటుంది, రోగాలు అనేవి కుప్పలు తప్పులుగా అతని మీద అవతరిస్తాయి, జీవితంలో అనేది శాంతి లేకుండా పోతుంది. కనుక అభిమాన మిత్రులారా, 10 విషయాలు ఏవైతే ప్రస్తావించబడ్డాయో వీటిని దృష్టిలో మనం ఉంచుకున్నట్లయితే ఇన్షాల్లా మనం పాపాలకు దూరంగా మసలుకోగలిగే అవకాశం ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ పాపాలకు దూరంగా పుణ్యాలకు దగ్గరగా జీవింపజేసే యొక్క ప్రార్థన అల్లాహ్ సుబ్హానహు తాలా చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇంతసేపు శ్రద్ధగా ఆలకించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతు.